గిరిజన రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలి. టీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా బషీర్బాద్ మండలంలోని కొత్లపూర్ గ్రామ గిరిజన రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని కోరుతూ తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో రైతులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా అధ్యకులు ఉప్పల్లి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యకులు యు బుగ్గప్ప మాట్లాడుతూ కొత్లపూర్ గ్రామ రైతులు గత అనేక సంవత్సరాలుగా సాగు చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈరోజు ఆ గిరిజన కుటుంబాలందరికీ ఏదైతే రైతు బంధు ఇప్పటికే నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కానీ ఏదైతే కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ స్పందించి వారికి న్యాయం చేయాలని, అదేవిధంగా ఏదైతే కొత్లపూర్ గిరిజన కుటుంబాలకు ఇప్పుడు దాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వారికి ఈరోజు కొత్త పాస్బుక్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ అనేక రోజులుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు వెంటనే స్పందించి దీన్ని విచారణ చేసి వెంటనే పాస్బుక్లు ఇష్యూ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఈరోజు కనీసం ఓట్లేసినటువంటి పేద ప్రజలను, ఏదైతే కార్మికులను, గిరిజన కుటుంబాలను పట్టించుకునేటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ ప్రభుత్వాలు కానీ ఏదైతే ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ పాలకులంతా ఏదైతే తన సొంత లాభాల కోసం తమకు వాటాలు వచ్చే పనులు చేస్తారు తప్ప కానీ పేద ప్రజలకు, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలకు చేసేటటువంటి పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ పాలకులు ఒకసారి ఆలోచన చేయాలి. ఓట్లేసి ఈరోజు ఎమ్మెల్యే పదవి ఉరగబెట్టినటువంటి తాండూరు నియోజకవర్గ రోహిత్ రెడ్డి గిట్ట ఒకసారి ఆలోచన చేయాలి. తన సొంత మండలంలో అవస్థలు పడుతున్నటువంటి గిరిజన కుటుంబాలను ఆదుకోకుండా, వారికి కొత్త పాస్బుక్ లేకుండా, వారి సమస్యను పట్టించుకోకుండా ఈరోజు హైదరాబాద్లో ఉంటున్నటువంటి పరిస్థితి, మళ్ళీ ఓట్లేసినందుకు మీరు ఏం ఉరగబెట్టారని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచన చేయాలి. గత పాలకులు చేయనందుకే వాళ్ళని ఓడగొట్టినటువంటి పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో మీ గిట్ట అదే గుణపాఠం జరుగుతుంది. తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఏదైతే కొత్లపూర్ గ్రామంలో అనేక రోజుల నుంచి వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఈరోజు రేపు అని దింపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు తమ సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత మండలం, సొంత మండలానికే దిక్కు లేకుంటే పక్క మండలానికి ఏం న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చెప్తున్నటువంటి ఏదైతే బూటకం మాటలు, 3 ఎకరాల భూమి ఇస్తా ఎస్సీ ఎస్టీలకు, లేకపోతే ఇంకా ఇతర సౌకర్యాలు కల్పిస్తా డబల్. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.